సమావేశమైనటువంటి పెన్షనర్స్ అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు బాలల దినోత్సవం ఏ రూపంగా మనం జరుపుకుంటున్నామంటే మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఆయన మొదటి ప్రధాని దేశ స్వాతంత్రం వరకు పోరాడినటువంటి మహాత్మా గాంధీ కలిసి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. సో ఈ సందర్భంగా మనము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ పిలుపునారు. ఆయన వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. దేశం చాలా ఉంటుంది. ఆయన జన్మదినాన్ని ఈరోజు బాల దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాం. అందరూ కూడా ఇక్కడ ఆయన అభివృద్ధి గురించి, ఆయన చేసిన కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. వారికి జవాబు అర్పిస్తూ వేదిక ఈ అపారాన్ని మంచి మన్నించి వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. నేడు మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదినాన్ని బాలల దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. బాలల దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన కారణం ఏంటంటే ఆయనకు పిల్లలంటే చాలా వ్యామోహం. ఎక్కడికి పోయినా ఆయన పిల్లలను పలకరించకుండా ఏ సమావేశం కూడా ఆయన ఏర్పాటు చేయడు. కాబట్టి ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకు భారత ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు బాలల దినోత్సవ సందర్భంగా పెద్దేళ్ళ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నెహ్రూ గారికి పిల్లలంటే ఎక్కువ ప్రేమ. అందుకే ఆయన జయంతి నాడు బాలల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ బాలల దినోత్సవాన్ని అందరితో ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ మాటటువంటి మానవీయులను అప్పుడప్పుడు స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకుంటూ పోవాలని చెప్పేసి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నవంబర్ 14వ తేదీ మన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినంగా చేసుకొని ఇక్కడ మనం వేడుక జరుపుకుంటున్నాము. ఆయనను జాతీయ మహాత్మా గాంధీ శిష్యుడాను, శాంతి దూత, సాచా నెహ్రూ అని కోరుతారు. ప్రణాళికలతో మంచి అభివృద్ధిని సాధించిన గొప్ప మహానేత అని చెబుతూ ఆయనకు అందరినీ జ్ఞాపిస్తున్నారు.